దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యాల గ్రంథం 8:9-16 మనం చదువుకుందాం. సీమోన్ అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయచ్చు, తానెవడో యొక్క గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ్య జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడి చేయచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీస్మము పొంది పిలుపును ఎడబాయికుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోను అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారు కొరకు ప్రార్థన చేసిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే, సీమోను అనేటటువంటి వాడు లోగడ ఏం చేస్తూ ఉండేవాడంటే, మరి గారడీ చేస్తూ అనేక మందిని విభ్రాంతి పరుచుచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా చాలామంది గారడీ వాళ్ళను మనం చూస్తూ ఉంటాం. మరి రాళ్ళు డబ్బాలు వేసి శబ్దం చేసి అనేక మందిని పోగేస్తారు, డప్పులు కొట్టి అనేక మందిని పోగేస్తారు. చేసి కొంచెం ఎముకొకటి తీసుకొని మట్టి తీసి దాన్ని మంత్రించినట్లుగా చేసి తెరిచేటప్పటికి ఆ మట్టి కాస్త చేతిలో రూపాయి కాయిన్గా ఉంటుంది. ఆ రూపాయలు ఇలా లాగుతూ ఉంటాడు, చాలా రూపాయలు చేస్తూ ఉంటాడు. దీన్ని గారడి అని అంటాం. అంతా అయిపోయిన తర్వాత జనాల దగ్గరికి వచ్చి పైసలు అడుక్కుంటూ ఉంటాడు. నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు, మరి రూపాయలు చేయడం తన చేతనైతే పైసలు ఎందుకు అడుక్కుంటున్నాడు అనేటటువంటి విషయము ఆ సమయంలో నాకు ఆలోచన వచ్చింది, కానీ అంత జ్ఞానం నాకు లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సీమోను గారడి చేస్తూ అనేక మందిని ఆ గారడి విద్య వల్ల విభ్రాంతి పరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పిలుపు గారు ఆ ప్రాంతంలో దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతడు కూడా నమ్మి బాప్తీస్మము పొందాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మార్కు సువార్త 16:16 మనం చూసినట్లయితే, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంటుంది కదా. ఇక్కడ సీమోను కూడా నమ్మాడు, బాప్తీసం తీసుకున్నాడు. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పిలుపు గారిని ఎడబాయకుండా ఆయనతో తిరుగుతూ ఉన్నాడు సేవా పరిచర్యలో. చాలా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇతనికి. అయితే మరి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే 21:8 అపోస్తల కార్యాలు చూసినట్లయితే, పేతురు యోహానులు అతను ఒక మాట మాట్లాడుతున్నారు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు గనక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు అనేటటువంటి మాటను తెలియచేస్తున్నారు. సీమోను యొక్క హృదయమును గూర్చినటువంటి మాట పరిశుద్ధాత్ముడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నారు. చాలామంది దేవుని నమ్ముకుంటారు, బాప్తీసం కూడా తీసుకుంటారు, దేవుని సంఘంలో చేర్చబడతారు, సేవకులతో కలిసి తిరుగుతూ ఉంటారు, కానీ అంతరంగములో మార్పు లేని గారడి సీమోనులు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. బైబిల్ పట్టుకోగానే భక్తులు అయిపోలేదు, గుడికి వెళ్ళగానే పరలోకం రిజర్వేషన్ అయిపోలేదు, కానీ మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటాన్ని పొందుకుంటారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ పేతురు గారి మాట ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పిలుపు గారి పరిచర్యలో బాప్తీసం తీసుకున్నాడు, యేసు ప్రభు దేవుడని నమ్మాడు, మరి సేవకులతో కలిసి తిరిగాడు,
ఇక్కడ పేతురు యోహానులు అనేక మంది మీద చేతులు పెడుతుంటే చాలామంది ఎవరు అపోస్తలు చేతులు పెడుతున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు చెబుతూ మరి సంఘం ఎంతో ఉజ్జీవింపబడుతున్నటువంటి పరిస్థితిని ఈ సీమోను చూశాడు. చూసి కొంత ద్రవ్యం తీసుకెళ్ళి ఆ యొక్క అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఈ వరాన్ని నాకు అనుగ్రహించండి ఇవ్వండి అని చెప్తున్నప్పుడు ఈ పేతురు గారు చెప్తున్నారు, ద్రవ్యం పెట్టి దేవుని వరం సంపాదించుకోవాలని అనుకుంటున్నావా, నీ వెండి నీతో కూడా నశించునుగాక అని చెప్తూ ఉంటున్నారు. ఇది డబ్బుతో కొనేది కాదండి. ఒకవేళ డబ్బుతో దేవుని వరాలు కొనుక్కోవాలంటే, డబ్బుతో పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలంటే డబ్బున్న వాళ్ళందరూ పరలోకాన్ని రిజర్వేషన్ చేసుకునేవాళ్ళు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అని చెప్తూ ఉంటున్నాడు. డబ్బు లేని వాళ్ళకి మరి దేవుని మీద ఉన్నంత ఆశ దేవుని ఎవరి మీద దేని మీద కూడా ఉండదు. డబ్బు ఉన్నటువంటి వారు ఏదైనా కష్టం వచ్చిందనుకో, డబ్బు ఉంది హాస్పిటల్కి వెళ్తారు, చేయించుకుంటారు, చూపించుకుంటారు. కానీ డబ్బు లేనటువంటి వారు బ్రతికించినా చంపినా నీ చిత్తమే ప్రభు అని దేవుని చేతికి అప్పగిస్తారు. కాబట్టి ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక యవనస్తుడు మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలా సద్బోధకుడా అని అడుగుతాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎప్పుడైనా మనం పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని గురించి ఎవరు మనకు బోధిస్తారు అని ఎప్పుడైనా ఎవరినైనా అడిగామా? కానీ యవనస్తుడు చాలా మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. యేసు ప్రభు చెప్తాడు ఆ యవనస్తుడితోటి, మరి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలు పాటించు అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాను అని చెప్తాడు. అక్కడ యేసు ప్రభు గారు ఒక చక్కటి మాట చెప్తారు, నీకున్నదంతా కూడా అమ్మేసి బీదలకు ఇచ్చేసేయి, నీకు పరలోకంలో ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్తాడు. అయితే ఆ మాట అతనికి ఆ యవనస్తుడికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడే వచ్చి మాట ఏం చెప్తాడంటే, నీ ధనం ఎక్కడుంటుందో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించే కంటే సూది బెజ్యంలో ఒంటి దూరడం సులువు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి మన ధనం పరలోకంలో ఉంటే మన ఆశ అంతా కూడా పరలోకం మీదే ఉంటుంది. మన ధనం భూమి మీద ఉంటే మరి ఆ భూమి మీదే మన యొక్క ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటే మనం ఆలోచన చేస్తే చాలామంది ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. యోబు గారికి ఆ ఊజు దేశంలో తనకున్నంత ఆస్తి ఎవరికి కూడా లేదు అని చెప్తున్నా. కానీ ఆ ధనం మీద తన ఆశ పెట్టుకోలేదు, కానీ దేవుని మీదే తన ఆశను పెంచుకున్నాడు. ఆలోచన చేయండి, చాలామంది ఆ డబ్బు మీద ఉన్నంత ఆశ ఇంట్లో మనుషుల మీద కూడా ఉండదు, బయట మనుషుల మీద కూడా ఉండదు, డబ్బే సర్వస్వం అనుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. అదే మనం దేవుని యొక్క లేఖనాలు చూస్తే, ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దావీదు చెప్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అని చెప్తాడు 103వ దావీదు కీర్తన 1-2 వచనాల్లో. అయితే ఎంతో ఆస్తిపరుడు అయినా సరే, చక్రవర్తి, మంచి రాజు, ఇశ్రాయేలీల రాజు అయినప్పటికీ కూడా చాలా వెండి బంగారాలు దేవుని మందిరం కట్టాలని దాచిపెట్టినటువంటి వాడు, కానీ మందిరం కట్టడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. నీ చేతులు రక్తంతో తడిసిపోయినాయి, నీ కుమారుడైన సులోమాన్తో నేను కట్టిస్తాను మందిరం అని వాగ్దానం చేశాడు. అయితే ఇంత గొప్ప ధనవంతుడు కూడా ఆ ధనాన్ని తను ఎక్కువగా ప్రేమించలేదు, కానీ దేవుని మాత్రమే ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన ప్రాణంతో చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దని. ఎన్నోసార్లు దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతూ ఉంటాం మనము. అయితే ఇక్కడ ఇంకొక మరి వ్యక్తి ఉంటున్నాడు, చాలా ఆస్తి ఉంది, కొట్లన్నీ ఇప్పేసి పెద్ద పెద్ద కొట్లు కట్టించుకున్నాడు, తన యొక్క పంట అంతటిని కూడా, తన ఆస్తి అంతటిని కూడా కొట్లలో సమకూర్చుకున్నాడు. తను కూడా ఒక మాట చెప్తున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి సరిపడగా ఆస్తి సమకూర్చాను,
తినుము త్రాగుము సుఖించుము అని చెప్తూ ఉంటాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది ఎవరి అవుతాయి అని చెప్తుంటున్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ ఈ గారడి సీమను కూడా ద్రవ్యం పెట్టి దేవుని వరాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి దైవజనులు చెప్తున్నారు, నీ హృదయం దేవుని ఎదుట సరి అయిందిగా లేదు అని చెప్తూ ఉంటున్నాడు. మరి సరిగా లేదు అంటే అర్థమేంటో దావీదు చెప్తాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినట్లయితే యెహోవా నా మనవి వినకపోవును అని చెప్తూ ఉంటాడు. అయితే మరి హృదయంలో తనకి ఇంకా ఆ పాపం పోయినట్లుగా కనబడట్లేదు. ఎందుకంటే మీరు మారు మనసు పొంది ప్రతివాడు మరి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి, మీరు మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందండి అని భక్తులు చెప్తూ ఉంటున్నారు. యేసు ప్రభు వారు కూడా మరి 4వ అధ్యాయం మత్తయి సువార్త 16-17 వచనాల్లో కూడా చూస్తే, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం ప్రవేశ సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి అని చెప్తూ ఉంటున్నారు. అయితే ఆ మారు మనస్సు అనుభవము ఈ సీమోను జీవితంలో కనిపించట్లేదు. పేతురు గారు కూడా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 28వ వచనంలో కూడా చెప్తాడు, ఆయన మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందండి పాప క్షమాపణ నిమిత్తము, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు అని అంటున్నాడు. ఇక్కడ 2 పనులు మనం చేయాలి, 2 పనులు ఆయన చేస్తాడు. మనం మారు మనసు పొందాలి. మారు మనసు అనే మాటకు చాలామందికి అర్థం తెలియదండి. మీ ఎదుటేముందంటే లోకం అంతా ఉంది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా వద్దు అనుకొని యేసు ప్రభు వైపు తిరగడమే మారు మనస్సు. ఇంకో విషయం ఏంటంటే, చేసిన ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడమే మారు మనస్సు. మనం చూసినట్లే చాలామంది ఏం చేస్తారంటే, దేవా నేను పాపిని నన్ను క్షమించు అని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేసేస్తే పాపాలన్నీ క్షమించబడతాయి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చూడండి, ఒక వారం రోజులు బట్టలు వేసేసుకొని మాపేసి అవన్నీ కూడా మూట కట్టేసి ఒకేసారి రేవుకు తీసుకెళ్ళి మూట మూట పళ్ళంగా ముంచి బండకేసి కొట్టేసి ఆరేస్తే చాలా తెల్లగా వస్తాయి కదండి బట్టలు, వస్తాయా? ఎందుకని మూట మూట పళ్ళంగా ఉతికితే ఆ పాపం పోదు, ఆ మైలు పోదు. ఒక్కొక్క బట్టను మరి తడిపి సబ్బు పెట్టి ఉతికి జాడించి ఆరేసినప్పుడు ఆ మురికి పోతుంది. నేను పాపిని అంటే మూట మూట పళ్ళంగా ఉతికినట్టే. కాబట్టి చేసిన పాపాలు ప్రతి ఒక్కటి కూడా ఒప్పుకోవాలంటే చిన్న కంప కదిపితే డొంక అంతా కదులుతుంది. నీకు తెలిసినటువంటి ఒక అవిధేయత గుర్తు చేసుకొని మరి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆ పాపాల రాసి ప్రతి మనిషి యొక్క హృదయంలో ఒక క్యాసిటీగా ఉంటుంది. అందుకే మరి యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉంది, అది వజ్రపుమనుతో లిఖింపబడి ఉన్నది, మీ బలిపీఠపు కొమ్ముల మీద రాయబడి ఉందని ఆ మనిషి చేసినటువంటి పాపం 3 చోట్ల రాయబడుతుంది. ఒకటి మన పేరున ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథములో మనం చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపం కూడా రాయబడి ఉంటుంది. అయితే మనకు కూడా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి చిన్నప్పుడు చేసినటువంటి అవిధేయతలు. ఎందుకంటే ఆ క్యాసెట్ మన హృదయంలోనే దేవుడు పెట్టాడు కాబట్టి మన హృదయాన్ని మనం మోసం చేసుకొని మంచోళ్ళగా చలామణాలు అవ్వాలని ఆశపడుతూ ఉంటారు, కానీ అది జరిగేటటువంటి పని కాదు. మనం ఎంత మంచోళ్ళమో మనకు బాగా తెలుసు, మనల్ని సృష్టించినటువంటి దేవునికి కూడా తెలుసు. ఇక్కడ ఈ సీమోను తన హృదయంలో ఉన్నటువంటి అవిధేయత ఎవరికీ తెలియదు అనుకుంటున్నాడు, కానీ నమ్మాడు, బాప్తీసం తీసుకున్నాడు, కానీ తను మారు మనసు పొందినట్లుగా మనకి కనబడట్లేదు. పేతురు గారు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించేటటువంటి దేవుడు. రెండవది మనం బాప్తీసం తీసుకుంటే ఆయన పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. మనం మారు మనసు పొందాలా, బాప్తీసం తీసుకోవాలా? పాప క్షమాపణ అనేది దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప వరము, పరిశుద్ధాత్మ అనేటటువంటిది కూడా ఆయన ఇచ్చేటటువంటి వరము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో చూసినట్లయితే 23వ వచనంలో కూడా
నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని ఈ సీమోను గురించి చెప్తూ ఉంటున్నారు. పైకి బాగానే ఉంటారు, భక్తి పరుల వలె నటిస్తూ ఉంటారు. అంతరంగాలలో ఉన్నటువంటి విషయాలను చూస్తే దేవుని ముందు దేవుణ్ణే మోసం చేయాలనుకుంటారు. నేనేం పాపం చేయలేదు అని చెప్పేసి, నా అంత మంచోళ్ళు లేరని చెప్పేసి ఎవరికి వారు వారి మంచితనాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని. రోమీలకు రాసిన పత్రిక 3:11 చూస్తే అందరూ త్రోవ తప్పి ఏకంగా కూడి పనికి మాలోలైపోయారని చెప్తూ ఉంటాడు. అంతే, మరి ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే యిర్మీయా గ్రంథం 17:9 కూడా చెప్తూ ఉంటాడు, నీ హృదయం అన్నిటికంటే కూడా హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది అని చెప్తూ ఉంటున్నాడు. పైకి బాగానే ఉంటారు, హృదయంలో ఎన్నో చెడ్డ తలంపులు, పాపాలు, పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశాలు కలిగినటువంటి వారు. అయితే ఎంత పాపినైనా సరే ఆయన దగ్గరికి వచ్చి తను చేసిన ప్రతి పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించి నీతిమంతులుగా చేస్తాడని 1 యోహాను పత్రిక 1:9 ఉంటుంది. మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి విడిపించి మనలను పవిత్రులుగా చేస్తాడు అని చెప్తున్నాడు. ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రులుగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యము పరలోక రాజ్యము, అంతము లేనటువంటి రాజ్యము. ఎవరైనా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మరి ఆయన మాట వినాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యోహాను సువార్త 5:24 మనం చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభుని చాలామంది దేవుడిగా అంగీకరించరు. యేసు ప్రభు ఒక ప్రవక్త అని, లేకపోతే ఇంకేదేదో చెప్తూ ఉంటారు అమెరికా వాళ్ళ దేవుడని, లేకపోతే ఫలానా కులం వారి దేవుడని. ఆ దేవుడికి కులాలు ఏర్పరిచే ప్రబుద్ధులు బయలుదేరారండి. ఆలోచన చేయండి, ఆ దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులేని ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునని ప్రకటించడానికి దేవదూతలు వచ్చారు ఆయన పుట్టినప్పుడు. అప్పుడేం అర్థం కావట్లేదండి మనుషులకి. ఆలోచన చేయండి, ఆ నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించాలి అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈ పాపాన్ని, ఈ లోకాన్ని, ఆ తీయటి ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలను విడిచిపెట్టాలంటే చాలా కష్టము. కానీ పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు మిమ్మల్ని ఒప్పింపజేస్తాడని ఎప్పుడైతే వాక్యం వింటామో వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యము సజీవుడిగా మరి మన హృదయాల్లో కార్యసాధకం చేయగలుగుతూ ఉంటాడు. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని దేవుని వాక్యం చాలామంది వినరండి, చదవరండి. కానీ దేవుని వాక్యం ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాన్ని చేసి వారి హృదయాన్ని తెరుస్తాడు. మరి ఒకప్పుడు పౌలు గారు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు లుదియమ్మ చాలా శ్రద్ధగా ఆ మాటలు ఎందు లక్ష్యముంచి విన్నదంట. విన్నప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఎప్పుడు వాక్యము శ్రద్ధగా వింటారో అప్పుడు హృదయాలు తెరవబడతాయి. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నట్లయితే, మరి ఆయన మాట ప్రకారంగా జీవించినట్లయితే నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఆలోచన చేయండి, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుని మాటలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభువుని గురించి ప్రకటించబడుతుంది. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందాలని ఎందుకు ఇంత ఖచ్చితంగా, ఇంత నొక్కి వక్కాణిస్తూ, ఇంత బాధ్యతగా యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నారు అనేటటువంటి విషయం ఇంకా చాలామందికి అర్థం కాలేదండి. పశుప్రాయులు అంటున్నాడు దేవుడు అలాంటి వారిని. పశువులకి ఆత్మ ఉండదండి, కానీ మనిషికి దేవుడు ఆత్మ అనే సంచికరువునిచ్చాడు. మరి మంచి చెడ్డలు తెలివినిచ్చే జ్ఞానాన్ని కూడా తెలియచేశాడు. కాబట్టి ఆదాము గారు తిన్న చెట్టు పండు అదే కదండి. కాబట్టి ప్రతి మనిషిలోనూ కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు అనేటటువంటివి ఉంటాయి. కానీ మంచోళ్ళకి మంచోళ్ళగా కనబడతారు, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళగా కనబడతారు.
కాబట్టి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చనిపోయే లోపల ఒక మంచి పేరు సంపాదించుకోవాలని మంచి యేసయ్య పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడు అయినటువంటి యేసయ్య ఆ పరలోకాన్ని మరి విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనం చేసిన ప్రతి పాపాన్ని తన మీద వేసుకొని మనకు శరణు మనకి మధ్యవర్తిగా ఉండి మనల్ని విడిపించి ఆ నిత్య జీవానికి వారసులుగా చేయాలని వస్తే ఆ యేసు ప్రభునే మరి ఈ లోకం అంటే ఎవరో అని అనుకుంటూ ఉంటారు. నీవే నీవు నేను మనందరం కూడా మన పాపదోషాలు ఆయన మీద వేసి సిలువుకు అప్పగించినటువంటి వారము. మనం ఇంకా పాపులుగా ఉంటుండగానే మనం ఇంకా భక్తిహీనులుగా ఉంటుండగానే మరి యేసు ప్రభు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొంచెం కాలమే మనం ఈ లోకంలో ఉంటాం కానీ యుగ యుగాలు ఉండే రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అందుకే భక్తులు చెప్తాడు క్రైస్తవునందుకు నేను సిగ్గుపట్టలేదు కానీ ఆ పేరును బట్టి అతిశయపడుతున్నాను అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు అని చెప్పినప్పుడు సరిచేసుకోవలసినటువంటి సీమోను సరిచేసుకోవటం లేదు, నేను తప్పైంది అని గారడీకి ప్రతిగా మరి యొక్క వరాన్ని కూడా పొందుకొని ఇంకా మనుషులను మోసం చేయాలి అనే ఆలోచన కలిగే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని చెప్పేసి గల్తి పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క లేఖనం ఈరోజు ఎంతోమంది మోసం చేస్తూ భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు, తల్లిదండ్రులు పిల్లలు, పిల్లల్ని తల్లిదండ్రులు, ఎక్కడ చూసినా మోసం మోసం మోసమే కనబడుతూ ఉంటున్నది. దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది మోసం చేసేవాడు నా ఇంట నివసించకూడదు అని చెప్తూ ఉంటున్నాడు. ఆ లెక్కకు వస్తే మరి దేవుని సంఘములో మోసగించేవాళ్ళు మరి మోసం చేస్తున్నటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు. దేవుణ్ణే మోసం చేయాలనే ఆలోచన కలిగిన మనుషులు కూడా ఉంటారు. మనుషుల్ని మనుషులు మోసం చేయడం కాదు కానీ దేవుని కూడా మోసగించాలనుకుంటారు. కానీ ఈ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తున్నా మనుషులు పైవేషాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడు. అసలు మన నోటికి మాట రాకముందే మన హృదయంలో తలంపు పుట్టకముందే మనం ఏమంటామో కూడా ఆయనకు తెలుసటండి. మనుషులను మనం మరి మనుషులను నిర్మించిన రీతిని చూసినప్పుడు, మనుషులను కలుగ చేసిన విధం చూసినప్పుడు మనుషులకు ఆశ్చర్యమును భయం కలుగుతుందని చెప్తూ ఉంటాడు దావీదు. ఆలోచన చేయండి, కొంచెం కాలమే, ఎప్పుడు ఈ లోకయాత్ర ముగించవలసి వస్తుందో, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మన జీవితం అని యాకోబు పత్రికలో తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే యోబు 7వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే నేతగాని నాడి కంటే వడిగా మన దినాలు గతించిపోతున్నాయని చెప్తూ ఉంటున్నాడు. దావీదు కీర్తనలు 103వ దావీదు కీర్తన మరి 15వ వచనం చూసినట్లయితే నరుని ఆయువు గడ్డి లాంటిది అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, గడ్డి అయినా పశువులకు పనికొస్తుందేమో కానీ మనిషి ప్రాణం పోతే ఎందుకైనా పనికొస్తారా? అది నాది ఇది నాది అనుకుంటూ ఎంతగానో ఆరాట పడుతూ ఈ లోకం మీద లోకంలో ఉన్న వాటి మీదే ఆశలు పెంచుకుంటూ ఇదే సర్వస్వం అనుకుంటూ ఇదే స్వర్గం అనుకుంటున్నారు. కానీ దీన్ని మించినటువంటి సంతోషము సమాధానంతో కూడినటువంటి నిత్య జీవం యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడని అనేక మంది గ్రహించలేనటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే మరి దావీదు చెప్తూ ఉంటాడు 32వ దావీదు కీర్తన తన పాపానికి పరిహారం చెందినటువంటి వాడు, మరి పశ్చాత్తాప పడినటువంటి వాడు, ఆత్మలో కపటం లేనటువంటి వాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మనుషులకు మంచోళ్ళుగా ప్రదర్శించుకోవడం కాదు కానీ దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలి అంటే చేసిన ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి మాత్రమే మొట్టమొదటి స్థానం ఇచ్చినట్లయితే మన జీవితాల్లో దేవుని కొరకే జీవించగలుగుతాము. కొంచెం కాలం ఉన్నా చాలు, మరి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. మరి దేవుని యొక్క లేఖనాలు తెలియచేసిన రీతిగా కాకే కలకాలం బ్రతికే కంటే హంస 6 నెలలు బ్రతకడం మేలని దేవుని యొక్క మరి అనుభవం కలిగినటువంటి బిడలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే మరి పౌలు గారితో పేతురు గారితో దేవుడు మాట్లాడి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై మరి యొక్క సీమోను అంతరంగంలో ఉన్నటువంటి విషయాలను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ చాలా కఠినంగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము.
నీని చెడుతనం మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమించబడవచ్చు అని చెప్పినప్పుడు అప్పుడైనా తన విధేయతలు సరిచేసుకోవాలి కదండి. అయితే అప్పటికి కూడా సరిచేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. మరి నీ అవిధేయతలు సరిచేసుకొని నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు అని చెప్తే, నీ దుర్నీతి బంధకాల్లో ఉన్నావు అని చెప్తున్నప్పటికీ కూడా తనకు అర్థం కావట్లేదు, తను గ్రహించలేని స్థితిలో ఉంటున్నాడు. ఇంకా తను తాను మోసం చేసుకుంటూ ఇతరులను మోసం చేయాలనే ఆలోచనే కలిగి ఉంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నా గురించి మీరే ప్రార్థన చేయండి అని కూడా చెప్తూ ఉంటున్నాడు. ఇలా చాలామంది సంఘాలకి వెళ్తారు సంవత్సరాలు తరబడి. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు బాప్తీసం తీసుకోనంటే 10, 15, 20, 50 వరకు చెప్తానే ఉంటారు. కానీ వారి జీవితాల్లో మారు మనసు లేకుండా ప్రార్థన చేయడం చేత కానీ విశ్వాసులు చాలామంది ఉన్నారండి. ఒక్క పాట కూడా నేర్చుకోలేని విశ్వాసులు ఉన్నారండి. ఆలోచన చేయండి, కొంచెం కాలం ఉన్నా దేవునిలో ఆనందించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన పరలోకాన్ని తెరిచే తాళపు చెవి. ప్రార్థన యేసుప్రభు వారు మనకు నేర్పించారు. ఆయన పెందల కడే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే ఆయన సృష్టికర్త, దేవాది దేవుడు. ఆయన ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, కానీ మనకు మాదిరి చూపించడానికి, మనం కూడా ప్రార్థన ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికే ఆయన ప్రార్థించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అననిత్యం రాత్రి అంతా ప్రార్థన చేసేవాళ్ళంట, పగలంతా కూడా అద్భుతాలు చేసేటటువంటి వాడు. కాబట్టి ప్రార్థన లేకపోతే ఏ కార్యం కూడా జరగదండి. ప్రార్థన ద్వారానే గొప్ప గొప్ప సాహస కార్యాలు జరిగించినటువంటి వీరులు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన మాటలు నమ్మదగినటువంటివి, నిత్యము నిలిచేటటువంటివి, శాశ్వతమైన రాజ్యానికి నడిపించేటటువంటివి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మా యొక్క జీవితాలు అంతరంగాలు పరిశీలన చేసే దేవుడు కనుక నీ ముందు ఎవ్వరు కూడా నిర్దోషులుగా ఎంచబడరు ప్రభు. అన్న తండ్రి, నీ ఒక్కడివే నీతిమంతుడివు, పరిశుద్ధుడివు, యథార్థవంతుడు. అయితే పాపులుగా పుట్టి పాపంలో పెరుగుతున్న మా జీవితాల్లో కూడా అయా నా తండ్రి మంచివారిగా మార్చాలని, అయా నా తండ్రి నీ బిడ్డలుగా చేసుకొని రాజ్యానికి వారసులుగా చేయాలని మీరు ఈ లోకానికి వచ్చి మీ రక్తాన్ని చిందించారు. మీ రక్తం చేత ఎవరైతే పాపాలు ఉతుక్కుంటారో వారు నీతిమంతులుగా చేర్చబడతారని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని అయా గారిజీ సీమోని యొక్క జీవితం మాకు ముందు పెట్టి ఉంటున్నారే సయా. ఎంతమంది ఇంకేలాగా గారిజీ చేస్తూ భక్తి పరులు వలె నటిస్తూ మీ శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటున్నారో వారి హృదయాల్లో నిన్ను చేర్చుకొని నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయమని ఏసై పాటు బ్రతిమాలు ఏడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.